మంత్రులు కేటీఆర్ ప్రశాంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వేములవాడలో కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్ట్. వేములవాడ అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షులు పిల్లి కనకయ్య, సర్పంచులు రాజ్ కుమార్ గౌ, ప్రదీప్ నాయకులు కనకయ్య పరశురాముల అరెస్టుపై తీవ్ర నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకులు. అర్ధరాత్రి 12 గంటలకు అరెస్ట్ తీసుకురావడం అనేది ఇది దుర్మార్గమైన చర్య, ఇది పిరికి చర్యగా భావిస్తున్నాం. ఒక మంత్రి అత్తే మంత్రికి అక్కడ విషయాలు చెప్పుకున్న విధంగా మాట్లాడదామంటే చెప్పుకోని విధంగా తీసుకొచ్చి లోపల వారేసి రాజ్యమేలే వ్యవస్థ ఇంతవరకు ఏ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ లేదు. ఒక రాజు ఉంటే రాజుకి ప్రతి విషయాలు కూడా మంచి చెడులు చెప్పుకుంటారు, చెప్పుకునే అవకాశాలు కూడా ఇవ్వకపోవడం అనేది ఇది పిరికి పనిన చర్యగా భావిస్తున్నాం. అందరినీ దుర్గవాటి కట్టేసి రాజ్యమేలుడు ఇది కరెక్టా, ప్రజాస్వామ్యమా ఇది, ఇది నియంత పాలనా అని కూడా మేము అడుగుతున్నాం. దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. రాబోయే తరంలో ప్రజలు చూస్తున్నారు ఏ రకంగా పరిపాలన చేస్తున్నారు మీరు అనేది చూస్తున్నారు. ఇవాళ మినిస్టర్ అయితే అరెస్ట్ చేసుడు, ఏదైనా ప్రోగ్రామ్ అయితే అరెస్ట్ చేసుడు, అరే ఏ రకంగా మంచి మాట్లాడే స్వేచ్ఛ లేదా ఈ భారతదేశంలో?